ఉద్యమంలో ఆడి పాడిన కళాకారులను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్. ఇందులో అవకతవకలు జరిగాయని గతంలో కళాకారుల పక్షాన, ఉద్యమకారుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఉద్యమ సమితి అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరెడ్డి, కిషోర్, వడ్డేపల్లి శ్రీనివాస్, గర్జన విష్ణు కిషోర్ ఇంకో అడుగు ముందుకేసి రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన చేసిన సంగతి తెలిసిందే. కళాకారులు అడుకునే పరిస్థితి రావద్దు, వాళ్ళు కన్నీళ్లు పెట్టే పరిస్థితి రావద్దని అంటున్నాం. ఇది ఇక్కడనే ఆగదు, పుల్లూరులో స్టార్ట్ అయిందంటే మరి కరీంనగర్ స్టార్ట్ అవుతుంది, నిజామాబాద్ స్టార్ట్ అవుతుంది, వరంగల్ స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్ వస్తే అసెంబ్లీ ముట్టడి అవుతుంది. మరి అది ఆలోచించాలి. కళాకారులు ఎవరు కూడా నిరసించదు, ఒక మాట మీద నిలబడండి. విజయం మనదే, రాజీ లేని పోరాటం అని మన కేసీఆర్ సారైనా కదా, రాజీ లేని పోరాటం చేద్దాం. ఉద్యమం మన కొత్తనా, పాటలు మన కొత్తనా, కేసీఆర్ తిట్టడము రసమై తిట్టడం కోసం రాలే. నిజంగా తిడితే పని అవుతుంది అంటే లక్ష సార్లు తిట్టడానికి నేను రెడీ. సో మనం సిద్ధాంతం ఫైట్ చేస్తాం, ఉన్నతమైన వ్యక్తిత్వంతో యుద్ధం చేద్దాం, గెలుద్దాం, సాధిద్దాం. మీ సాధనలో ఏ సంఘటనలో నేను తెలంగాణ ఉద్యమ సమితి ఉంటుంది, నేనుంటా 10 జిల్లాలలో మీకోసం, మీకోసం వాయిస్ ఇవ్వడానికి తెలంగాణ ఉద్యమ సమితి సైనికులు రెడీగా ఉంటారు. ఇప్పుడు ఉద్యమ సమితి పక్షాన చేసిన పోరాటం వల్లే మరోమారు టీఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు చేపట్టాయి అంటూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.